భాగవతం ముట్టుకుందమా తన చల్ భక్తితోన భాగవతం ముట్టుకుందమా మన పోతన కవి మాతుని దర్శుకుందమా అప్పా కవి పురిప మొలిక పాలమూరు ముచ్చాటిందమా ఆ అప్పా కవి చాటువులకు హరది వడుదమా యా చప్పకు సంచి చేతుల జెండా యా చప్పకు సంచి చేతుల జెండా చప్పకు సంచి हरति मंच गुर्तको मल्लो सर अट्ला सगन रात्रि पाट सिनेमाल्लोकी कलारूपालु इवन्नी चूपिंचे भागंलो పేర్లు కావాలనుకున్నప్పుడు మంచిర్యాల నుంచి ఒరిజినల్ గా మన పాటలో కూడా ఉంటుంది ఆ దర్గా పేరు ఉంటుంది వాళ్ళు నడితే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చారు వచ్చి ఆ పేర్లు వచ్చి ఆ పేర్లు బ్లెస్సింగ్స్ ఇచ్చేలే వాళ్ళకి తర్వాత కళారూపాలు గోదావరి నుంచి తర్వాత నల్గొండ నుంచి మల్లెపల్లి లక్ష్మణ ఊరు నుంచి ఎన్నో కళారూపాలు ఉగ్గుడోళ్ళు కరీంనగర్లో దామెర్లో ఉగ్గుడోళ్ళు చేసాం ఈ కళాకారులు అమ్మాయిలు ఈ స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన విద్య అని మీనాక్షి ఇలాంటి అమ్మాయిలు ఎంత అంటే ఎంత డిసిప్లిన్ అంటే 6 గంటల కంటే 6 గంటలకు వచ్చి కూర్చొని చాలా డిసిప్లిన్ గా ఫాలో చేశారు కాబట్టి మనం ఒకటంటే తెలంగాణ ప్రజల మీద ఒక భాషపరమైన అణచివేత కూడా జరిగింది ఆ అణచివేతలో భాగంగా ఏందంటే వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంతపు యాసది వాళ్ళు వాళ్ళ వరకు వచ్చేసరికి భాష అంటే మన వరకు వచ్చేసరికి యాస కానీ దానికి ఆ యాస కూడా ఏమైందంటే సినిమాల ద్వారా పత్రికల ద్వారా రకరకాల కారణాల ద్వారా చేరిపోయింది కానీ ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారో అట్లా పెట్టే ప్రయత్నం చేశారు ఇవాళ కాన్షియస్గా తెలంగాణ ప్రజలు చేస్తుందంటే క్రమక్రమంగా తాము తమ వల్లనే మాట్లాడాలి మేము ఎట్లా మాట్లాడుతున్నామో అట్లే మాట్లాడాలని ఒక ప్రాక్టీస్ ఇవాళ మొదలైంది అది ఇంకా పూర్తి ఫలవంతం ఇంకొక పరిపక్వ స్థితికి పోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు పక్క తెలంగాణ మాట్లాడేవన్నీ కొంత సినిమా భాషకు అలవాటు పడ్డాము ఇప్పుడు సినిమా భాషలో నుంచి మళ్ళీ ఈ భాషలోకి కన్వర్ట్ అవ్వాల్సిన అవసరము మెల్లిగా జరుగుతుంది మిర్యాలగూడ ప్రాంతంలో కొంచెం స్లాంగ్ స్లాంగ్ తక్కువ ఉంటుంది అంత స్లాంగ్ ఉండదు అయితే ఈ పాట పాడండి నిత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం విత్తనాలమై మొలకేస్తాం లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఆహా లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఆహా పిడుగులు పడినా ఓహో మడమలు దిప్పం ఓహో సమాజ హితముకు సాగే పోరులు సావోరేవో తేల్చుతోను జై బోలో తెలంగాణ కళగర్జనలా దడివాన జై బోలో తెలంగాణ నిలువెల్లగాయాల వీణా ఉప్పులు చిమ్మే తుపాకీ రవ్వల్నే నా గుప్పిట పట్టి నలిపేసే ధైర్యాన్ని ఉత్తేజాన్ని ఉద్రేకాన్ని ఈ సినిమా ఆ ఉద్యమ కుతూహలాన్ని ఈ సినిమా రేపు తెలంగాణ ప్రజల్లో రగిలిస్తుంది ఈ సినిమా తెలంగాణ సాధన దిశగా యావత్ ప్రజలు కవాతు చేసే విధంగా సినిమా రేపు ఇన్స్పైర్ చేస్తుంది వెంకన్న ఒక ఉత్తేజకరమైన తెలంగాణ వీర తెలంగాణ మహం విప్లవమాగానమా వీర తెలంగాణ మహం విప్లవమాగానమా తల్లి తెలంగాణమ తను వెళ్ళా మాగాణమా తల్లి తెలంగాణమా ఒడిసేల మెరుపు రాయి ఒడిసేల మెరుపు రాయి మన రావి డీవిలోయి ఒడిసేల మెరుపు రాయి మన రావి డీవిలోయి పరిగిసే నిలిసి రాయి గర్భాన సింగారేణి గలమూన మధురవేణి తరుల పూలతోని కురులల్లుకున్న రాణి తల్లి తెలంగాణ కురులల్లుకున్న రాణి సెటి
ఆసురులా గిరులతోని మెరిసేటి మేటి ధరణి తల్లి తెలంగాణ తనువెల్లా మా గానమా తల్లి తెలంగాణమా తనువెల్లా మా గానమా గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా గానమా మా ప్రాణమా ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం నీలవేణి కృష్ణ నీ కాలి అందే రవలి వెనుగంగ ప్రాణయీత ఇన్నేర సాలి మోత ఆశిలక వాగు సింధు జంపన వాగు పొంగు జంపన జాప పాలేరు కను విందు జలతారు అలల కొండాలు మన తల్లి మెడలు దండలు తల్లి తెలంగాణమా తను వెళ్ళా మా గాణమా తల్లి తెలంగాణమా రాత్రి బాగా జర్నేసినందుకని అట్లనే సినిమాల్లో ఇంతవరకు లేని తెలంగాణ అంశాన్ని కూడా ఇప్పుడు ఆయన మొదలుపెట్టాడు. సినిమా రంగంలోనేమో ఇది తెలంగాణ యుగం, తెలంగాణ ఉద్యమంలోనేమో ఈ సినిమా యుగం, అంటే అట్లా ఒక కొత్త సంచలనాన్ని తను సృష్టించబోతున్నాడు ఈ జైబోలో తెలంగాణతో. ఇంతవరకు తెలంగాణ గర్వించదగినటువంటి ఒక అనేక మంది ఉండవచ్చు కానీ గర్వించదగినటువంటి ఒక డైరెక్టర్ రాలేదు. ఇప్పుడు మరి శంకర్ గారు తెలంగాణ భావనతోని తెలంగాణ హృదయంతో తెలంగాణ ఆత్మతోని ఈ జైబోలో తెలంగాణ సినిమా తీయడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా ఒక మలుపుగా మారబోతుంది, తెలంగాణ ప్రేక్షకులందరినీ ఉరువు తొలగిస్తుందని నమ్ముతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడికి వచ్చినందుకు, మీరు తెలంగాణ ప్రజల కష్టాలను తెరపైకి ఎక్కించి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో మీరు సక్సెస్ అవ్వాలి, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ఇది ఇవాళ మాట ముచ్చట. చూస్తూనే ఉండండి తొలి తెలంగాణ ఛానల్ రాజ్ న్యూస్.